నమస్తే మనం చాలామందిని ఇంటర్వ్యూ చేసినాం పొలిటికల్ లీడర్లను చేసినాం డాక్టర్లను చేసినాం ఇంజనీర్లను చేసినాం చాలా రకాల రంగాల్లో నిష్ణాతులైన వారిని ఇంటర్వ్యూలు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సాధించిన అభివృద్ధి ఏంటి అని మనం లెక్కలేస్తే ప్రజల్ని తాగుబోతులను చేయడంలో మద్యం ద్వారా డబ్బుల్ని సంపాదించడంలో అభివృద్ధి చెందిండు సో దీనిపైన ఒక మహిళ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది పార్షిగుట్ట అనే హైదరాబాద్లోని ఒక ప్రాంతంలో దాదాపు ఆల్రెడీ ఐదు బార్ షాపులు వైన్ షాపులు ఉంటే ఇంకొక కొత్త వైన్ షాప్ బార్ షాప్ వస్తే ఎట్లా పెడతారు మీరని ఒక మహిళ దాదాపు ఇరవై ఒక్క రోజులుగా పోరాటం చేస్తున్నది అందుకే మనం అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఈ సమాజానికి పరిచయం చేస్తే వాళ్ళలో ఇంకా కసి పెరుగుతుంది ప్రభుత్వం పైన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తారని ఆ మహిళ నేను ఇవాళ తీసుకొచ్చిన ఆమె పేరు డప్పు సునీత డప్పు కొట్టి ఇంటింటికి ప్రచారం చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు ఇరవై ఒక్క రోజులుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని పార్శిగుట్టలో ఆందోళన చేశారు ఈ ఆందోళనని తొలి వెలుగు కూడా కవర్ చేసింది సో ఆమె పోరాటంతో మొత్తానికి మొన్న హైకోర్టులో ఎక్కడైతే ప్రార్థనా మందిరాలు స్కూళ్ళు ఇళ్ళ ఇళ్ల మధ్యలో జనావాసాల మధ్యలో ఉన్న వైన్ షాప్ల డీటెయిల్స్ ఇవ్వండి అని హైకోర్టు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించిన పరిస్థితి సో ఆమె తన తన పోరాటానికి తాత్కాలికంగా రెండు వారాల విరామం ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను ఒకవేళ కనుక ఆ వైన్ షాప్ స్టార్ట్ అయితే అని మనందరికీ తెలుసు తెలంగాణలో వైన్ షాపులన్నీ కూడా జనావాసాల మధ్యన గుళ్ళ పక్కన గుడుల పక్కనే ఉన్నాయి పెద్ద ఎత్తున కేసీఆర్ మద్యంపైనే పైనే ఆధారపడ్డాడు ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల రెవెన్యూ కేవలం మద్యం ద్వారా సంపాదిస్తున్నాడు అంటే ప్రజల్ని ఎన్ని రకాల ఎంత పెద్ద మొత్తంలో తాగుబోతులను చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి చాలామంది వాళ్ళ తెలంగాణలో ఉన్న మహిళలు విధవరాలు అయిపోయి భర్తలను కోల్పోయి వాళ్ళు అనాథలైరు పిల్లలు కూడా అనాథలైపోతున్నారు రోడ్డు ప్రమాదాలు జరిగి పిల్లలు అనాథలైపోతున్నారు ఇట్లా కుటుంబాలని కుటుంబాలని నాశనం చేస్తున్న ఈ మద్యం పైన ఒక పెద్ద ఉద్యమం రావాలి ఆ ఉద్యమాన్ని డప్పు సునీత గారు స్టార్ట్ చేశారు సో ఆమెకున్న పరిధిలో ఆ ప్రాంతంలో వైన్స్లకి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటం ఈ పోరాటం రాష్ట్రవ్యాప్త ఉద్యమం కావాలన్నది నాలాంటి వాళ్ళ కోరిక తొలి వెలుగు కోరిక సో అందుకే ఈ ఇంటర్వ్యూ నేను మీ ముందు పెడుతున్నా ఒక్కసారి ఆమె ఆవేదన చూడండి ఇరవై ఒక్క రోజుల పోరాటంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి గతంలో కూడా ఈమె ఈ ఈ మద్యం పైన పోరాటం చేశారు ఒకసారి మాట్లాడదాం సునీత గారు నా ముందున్నారు నమస్తే నమస్తే అన్న సో నిజంగా ఒక సామాన్య మహిళని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను చాలా మీరు సామాన్య మహిళ కాదు ఇవాళ్ మహిళలకి ఒక స్ఫూర్తిదాయకమైన మహిళగా నేను మిమ్మల్ని చూస్తున్నా హ్యాట్స్ ఆఫ్ మీ పోరాటానికి ధన్యవాదాలు చాలా మంది మహిళలు అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళ తరపున మీరు చేస్తున్న పోరాటం అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేశారు ఎలాంటి ఇబ్బంది మీ కాలనీలో అక్కడ ఉన్న ప్రాంతంలో ఉంది మాకు చుట్టుపక్కల వచ్చేసి చాలా స్కూల్స్ అన్న చాలా గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళ మధ్యలోనే ఐదు వైన్ షాపులు మళ్ళా కొత్తగా మళ్ళా ఒకటి ఆల్రెడీ నేను రెండు సంవత్సరాల కింద కంపల్సరీ తీసేయాలని చెప్పి మేము భారీ ఎత్తున ఒక రెండు వందల మంది మూడు వందల మంది బస్తీ వాసులను కదిలి మేము బయటాయించేసి మొత్తం అందరినీ ఆపేసినాం లాండ్ ఆర్డర్ కూడా మర్చిపోయి అందరినీ వైన్స్లు గిన్స్లు అన్ని పగలగొట్టేసి కొట్టేసి చా చాలా పెద్దగా చేసినాం ఎప్పుడు అది లాస్ట్ ఇప్పుడు ఫస్ట్ కొత్తగా పెట్టింది కదా వైన్ షాప్ అప్పుడు అంటే రెండేళ్ళ కింద పగలగొట్టి అంత పగల నేనే నేను నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళం పోయి వైన్ షాప్ లోకి వెళ్ళి బాటిల్స్ అన్ని పగలగొట్టేసినాము కానీ అట్లా మాకు అక్రమంగా కేసులు ఫైల్ చేసి మొత్తం షాపే ధ్వంసం చేసేసిరని చెప్పి ఎక్కువ నన్నే టార్గెట్ చేసారు అక్కడ ఎందుకంటే నేను మా సికింద్రాబాద్ నుంచి నేను పోటీ చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేసిన దళిత కుల సంఘర్షణ సమిధి నుంచి నాకు దాని నుంచి వచ్చింది దాని తరపు నుంచి నేను పోటీ చేసిన పోటీ చేసిన తర్వాతనే ఈ వైన్స్ మీద పడ్డా మా గల్లీలో ఇవానికి అంటే వద్దు ఆల్రెడీ రెండు పెట్టిండ్రు రెండు జాలు అప్పటికి రెండే ఉన్నాయి రెండు జాలు దాంతో ఏగలేకపోతున్నాం మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మూడు వచ్చేసింది దాని వల్లనే ఎక్కువ పోరాటం చేయడం జరిగింది అట్లా రెండు వందల మంది మీరు ఆడోళ్ళము కలిసి మొగోళం కలిసి చాలా మంది ఎంతో మంది వచ్చారు అప్పుడు ఎమ్మెల్యేలు కూడా రాలేదు కానీ ఆగస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసిర్రు అప్పుడు కానీ ఇప్పుడు ఈ ఇరవై ఒక్క రోజులో నేను కూర్చుంటే మాత్రం ఏ ఒక్క పార్టీ కానీ బీజేపీ కానీ మన టిఆర్ టిఆర్ఎస్ నుంచి కూడా కనీసం కార్పొరేటర్ గానీ ఎవరు వచ్చి మరి ఏందమ్మా మీకు సపోర్ట్ చేయలే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న పార్టీ అదే బిఎస్పి పార్టీ మాత్రం వచ్చింది సపోర్ట్ చేసింది వాళ్ళకి నేను కాల్ చేయడం వల్ల వచ్చి నాకు సపోర్ట్ చేసిండ్రు బీజేపీ కాంగ్రెస్ నేను కిషన్ రెడ్డి అన్న కూడా నేను ఫోన్ ఎందుకు మీరు ఫైట్ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి కొత్త వైన్స్ అని కాదు ఆడపిల్ల కోసం మెయిన్ మెయిన్ బస్ స్టాప్ అదే మాకు అక్కడ ఇంతకు ముందు గౌడ హాస్పిటల్ అని ఉండే దాన్ని తీసి బార్ చేసిర్రు ఆ హాస్పిటల్ ఉండే కాడ బా దాన్ని తీసి హాస్పిటల్ తీసేసి బార్ ప్రైవేట్ హాస్పిటల్ అది ప్రైవేట్ గానీ కానీ ఆయన ఐదు రూపాయల నుంచి వైద్యం చేసేది బస్తీవాసుల కోసం వాళ్ళ ఆయనకు ఒక పేరు అంటూ ఉంది ఆ దాన్ని మేము ఒక దేవుని లాగా కొలుసుకునే వాళ్ళం ఆయన 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 చనిపోయాడు వాళ్ళ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు మరి వాళ్ళ అబ్బాయిని మరి ఎందుకు అట్లా చేసిండో తెలియదు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాం మేము ఇప్పుడు మొత్తం ఆరు వైన్స్ మన సీఎం కేసీఆర్ పుణ్యమా అంటూ ఆరు వైన్ షాపులు అవుతున్నాయి మళ్ళీ ఒక స్టాప్ గాని ఒక చిన్న మన పేద కుటుంబాలకి ఒక గవర్నమెంట్ స్కూల్ గాని ఇది ఏది లేవు మళ్ళీ మరికు మెయిన్ కావాల్సింది మనకు ఒక స్కూలు ఒక బస్ స్టాప్ ఒక హాస్పిటల్ ఇవే మనం కోరుకునేది ఇప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా సరే గాంధీ 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 గోయలకు మంచి చనిపోతే ఇప్పుడు అక్కడ స్కూల్ అవన్నీ ఉన్నాయండి అంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ప్రైవేట్ ఎట్లాంటి ఇబ్బంది అవుతుంటదా మరి అవుతుంది కాదన్న ఇన్సిడెంట్ జరిగినాయా జరిగినాయి నా ఇంటికి వచ్చి కొద్ది ఆడపిల్లలు ఆంటీ ఇలా అవుతుంది ఇక అది లైవ్ లో చెప్పొచ్చో చెప్పొద్దు గాని అని ఆడపిల్లల భవిష్యత్ ఇది చెచ్చుని లాగడము ఓకే ఇట్లా చిటికలేసి విజిల్స్ వేసి ఆడపిల్లల్ని చిడాయించడము అవుతుంది అట్లా అంత ఎగ్జాంపుల్ ఎందుకు నేనే కొన్ని పట్టుకున్నా ఏడేళ్ళ పాపం మీద అటాక్ చేస్తుంటే గంజాయి మత్తులో ఏడేళ్ళ పాపం మీద అటాక్ చేస్తుంటే ఒక ఊకట ఆమె పట్టుకుంది యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళ తల్లి కొడుకులు అన్ని ఆమె ఆపింది ఆపినాక వాడిని కొడుతుంది నేను వాళ్ళ తల్లి కొడుకులు అని అనుకున్నా నేను నేను నా కర్మ ఏంటంటే నేను అదే గల్లకించి ఒక ఫంక్షన్ వేసి వస్తున్నా ఒక రెండు నెలల కింద రీసెంట్లీ రెండు నెలల కింద పోయేసి వస్తున్నా వాళ్ళు కొట్టుకుంటుంటే నేను తల్లి కొడుకులు కొట్టుకుంటుర్రేమో అనుకున్నాను కానీ ఆమె నేను నన్ను చూసి ఏందమ్మా అట్ల చూస్తున్నావు బానే ఉన్నావు కదా వీడు నన్ను కొడుతుండు ఒక మీ మొగోడు ఎందుకు కొడుతుండని అడగవా అమ్మ నువ్వు అని అన్నది మీరు తల్లి కొడుకులు కొట్లాడుకుంటే నేనేం అని అంటే వాడు నా కొడుక అమ్మ వాడు తాగున్నాడు ఇక పిల్లని ఏదో చేస్తుడు చూడు నేను నేను అడ్డుకొని వాడిని కొడితే వాడిని కుత్తికే పట్టి ఒత్తుతున్నాడు అంటే ఇక నాకు మర్చిపోయింది బండికి స్టాండ్ వేసిన ఇక్కడ కట్టే ఉంటే కొట్టుకుంటా కొట్టుకుంటు చోరస తీసుకొచ్చిన శంకరయ్య వాయిన్స్ ఉంటది అక్కడ అక్కడ నుంచి నాలుగో ఈ ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ నేను వచ్చి చెప్పేదాకా ఎవ్వనికి తెలియదు ఇప్పుడు చాలా మంది భయపడుతుంటారు కదా మీకు ఏం భయం లేదా నాకు అలాంటిది ఏం లేదు నాది వన్ వే అన్న నేను ఏదైనా సరే ముక్కు సూటిగా మాట్లాడతాను ఇక నా వెనకాల ఎవడన్నా నిన్న మాట్లాడుకోని నేను కొట్లాడేది ప్రజల కోసం నేను ప్రజా ప్రజల మనిషిని నేను నేను ముఖ్యంగా కొట్లాడేది ఆడపిల్లల కోసం నాకు ఒక ఆడపిల్ల ఉంది నా ఆడపిల్ల కూడా అదే అదే గల్లకి వెళ్ళాలి అదే బస్ స్టాప్ కు రావాలి అక్కడే ఆటో ఎక్కాలి అవును నేను ఆడపిల్లల కోసమే కొట్లాడుతున్నా దయచేసి ఈ ఒక్కటి మాత్రం ఈ వయసులు తీయాలనే నా కోరిక ఎందుకు మరి కేసీఆర్ ఇట్లా చేస్తున్నారు ఆయన ఆయనకు ఆడపిల్లల భవిష్యత్తు రక్షణ చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయనే విషయం తెలుసు కదా తెలుసు అన్న మీరు కూడా చాలా గట్టిగా కూడా మాట్లాడినట్టున్నారు కదా చాలా గట్టిగా మాట్లాడినా చాలా చాలా తీర్చినా కానీ కూడా ఎందుకు మరి ఇట్లా ఉంది తెలంగాణ లాగా ఉన్నారు అన్న ఎందుకు ఉంది ఇట్లా తెలంగాణ తెలంగాణ ఏమో గానీ మా పార్చిగొట్టను మాత్రం టార్గెట్ చేసిర్రు మా పార్చిగొట్టనే టార్గెట్ చేసిండు మా పార్చిగొట్టకు ఇంతకు ముందు వచ్చిండు ఎప్పుడు

మా ఎమ్మెల్యే త్రూ వచ్చినావు నువ్వు వచ్చినావు కానీ ఎమ్మెల్యేని గెలిపించనీ ఈ మాట అబద్ధం చెప్పినావు నువ్వు మాకు మీ పార్చిగుట్టని బంజారాలు సిల్స్ చేస్తా ఈ నేను అంటే కండ్లు మూసుకొని గెలిపించినాం స్పీకర్ని చేసినాం ఇవన్నీ చేసినాం ఆయనని మా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ని ఆయన కూడా మోసం చేసిండు కదా మామూలుని ఆయన కూడా మోసం చేసి ఇప్పుడు నీకు సపోర్ట్ చేయబట్టే కానీ ప్రజలని తొక్కేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించిన అక్రమంగా కేసులు ఫైల్ చేస్తారు ఎందుకు మరి ఇట్లా వైన్సులు పెంచు పెడుతున్నారని మీకు అనిపిస్తుంది ఎందుకు పరిపాలించట ప్రజల బాగు కోసమే పనిచేయాలి కదా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు ఒక మహిళగా మీ మీకు అనిపిస్తున్న అంశాలు ఏంటి ఇక ఆయనకి ఇందులోనే లాభం ఉందని మా వాళ్ళు మా బస్తీవాసులు అనుకుంటున్నాము ఇందులోనే లాభం ఉందా అంటే మరి ప్రజలను చంపుకుంటూనే పోతుంటాడా ఇట్లా ఇక ప్రజలని ఎక్కువ అయితే ఆడబాలే నష్టపోతున్నారు ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము పిల్లలంగా అంటున్నాము పిల్లలు పిల్లలు ఆడవాళ్ళే అనాథలు అవుతున్నారు తప్ప మగవాళ్ళకి ఎట్లా తాగుతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ భరించేది ఏంది ఆడదే భరిస్తుంది నువ్వు ఇస్తున్నావు ఒంటరి మేళా ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు ఆ పిచ్చిను ఏమిటికి ఇస్తున్నావు ఎందుకు ఆ పిచ్చిను మాకు మా భర్త మా పక్క పంట ఉంటే అలాంటి వంద సంపాదించడు మా మొగడు సంపాదించడా నువ్వు ఇవి తీసేయరా బాయి ఫస్ట్ మా పాచిట్టని మంచిగా చెయ్యి ఏదొద్దు మాకు మా భర్తలు మా పక్కకు ఉండి మా పిల్లలను మంచిగా చదివించుకుంటే అదే చాలు మాకు నా కోరిక ఇదే మా పాచిగుట్టలో వయసులు మొత్తం తీసేసేయాలి మా పిల్లలు మంచిగా ఉండాలి ఆడవాళ్ళు నడవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ఇది ఒక్కటి ఇంకిత జ్ఞానం లేకుంటే ఎట్లా ఆలోచిస్తుండో నాకు అర్థమవుతలేదు మళ్ళీ ఇంకొక దానికి మళ్ళీ పర్మిషన్ ఇచ్చిర్రు మరి ఆ పక్కన ఎట్లా నడవాలి అంటే అన్ని మూలాలు మూసుకొని మేము గైలలో పొంచి మరి మరిగా మా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి మాయి ఇప్పుడు ఏ ఎక్కడ ఏది బుక్ చేసుకున్నా ఒక ఆటో బుక్ చేసిన ఒక కార్ బుక్ చేసిన చోరసకు ఎక్కాలి మీ భయానికి ఆ వయసుల భయానికి గలిలోకి పిలుచుకుంటున్నాం ఆటోలు కానీ మన క్యాబ్లు కానీ గలీలకు రాని కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది అసలు క్యాబ్ కూడా బుక్ కాదన్న ఒక్కొక్కసారి రారు ఆటో పార్చిగుట్ట అంటే ఆటో రాదు ఇక్కడ వాళ్ళు ఎక్కడైనా వస్తారు కానీ పార్చిగుట్టకు రారు నైన్ అయిందంటే అంటే మాకు ఇబ్బంది అవుతుంది బాగా ఇప్పుడు ఆరు తర్వాత ఇంకా ఏరియా అంతా నైట్ ఒంటి గంట కూర్చోని చూసిన ఒంటి గంట దాకా కూర్చున్నా మన కూడా ఎస్ఐ గారు కూడా ఉన్నారు ఒంటి గంట దాకా నేను అసలు నిరాదీక్ష కూర్చున్నా ఒంటి గంట దాకా కూర్చున్నా కూర్చుంటే ఇక కొంచెం షివరింగ్ వచ్చేసింది సలికి ఇక నైట్ గ్లూకోజ్ లెక్కినాయి రెండు మూడు మూడు గ్లూకోజ్ లెక్కినాయి అదే నైట్ తీసుకెళ్లిపోయారు ఇక మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక బాగా చలి జ్వరం పట్టేసినందుకు అందుకు

అంటే వాడు అబ్బా సొమ్మ పార్చి పుట్ట ఎవనికి పడితే వానికి ఇచ్చేస్తే మరి మేము ఎట్లా బతకాలి లేడీస్ ఎట్లా బతకాలి ఇటు సంసారాలు చేసుకున్న ఆడవాళ్ళు ఏం కావాలి నీకు ఒక ఆడపిల్ల ఉన్నది వేసుకో నీటి కాడ పెట్టిపి ఈడికైనా అంతా నీ రోడ్ ఉంది కదా నీ ఫామ్ హౌస్ మంచిగా రోడ్ వేసుకున్నావు కదా మరి ఆ మధ్య షాపులు అన్ని లైన్గా పెట్టుకో అట్లా పెట్టుకో మరి మా పార్చి నేను ఎందుకు టార్గెట్ చేసినావు ఇట్లా డప్పు సునీత ఇప్పుడు డప్పు సునీత ఎంతవరకు చేయగలుగుతారు పాపం ఇప్పుడు మీరు ఇరవై రోజులు చేసి రాందోళన అయిపోయా ఇరవై రెండో రోజు లేకపోతే ఇంకో రెండు వారాల తర్వాత వైన్ షాప్ ఓపెన్ చేసుకుంటారు పోలీసులను పెట్టి ఏం చేయగలుగుతారు ఏం చేస్తారు నేను ఈసారి దూరి కొడతాయి ఒక్కొక్కరిని అంతే అంతే డిసైడ్ చేసుకున్నా ఈ రెండు వారాలు మాత్రమే నేను గమ్మున ఉంటా మూడో వారము ఇక నా విశ్వరూపం ఏందో ఇక మొత్తం చూస్తారు నేను ఆల్రెడీ నేను పల కొట్టిన దాన్ని కేసు బుక్ చేసుకున్న దాన్ని బయటకు వచ్చిన దాన్ని నేను కేసులు అంటే కూడా ఏం భయపట్టదాన్ని కూడా కాదు పోలీసులను పెడతారు పోలీసులను పెడతారు వందల మంది పోలీసులు వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా పెట్టనివ్వండి ఈసారి పల్లగొట్టను తగల పెట్టేస్తా అంతే నేను డిసైడ్ చేసేసి ఓపెన్ చేయడానికి వీల్లేదు వీల్లేదంటే వీల్లేదు మరి ఇప్పుడు ఓపెన్ చేసిన ఐదు వైన్ షాపుల సంగతి ఏంది అవి ఎట్లా ఇప్పుడు మన తీర్మానం వచ్చింది కాబట్టి చూద్దాం ఈ రెండు వారాలలో మరి వీళ్ళు ఏం చేస్తారో చూస్తాం మరి ఎందుకు మీరు ఆ రోజు కేసీఆర్ వచ్చినప్పుడు ఇది చెప్పిరా కలిసే ఛాన్స్ ఉంటాయి కదా మా ఎమ్మెల్యే పోతే ఇట్లా ఎవరు పద్మారావు గవర్ దగ్గరికి ఇంటికి వెళితే రోడ్డు మీద మన వాచ్మెన్ ఎట్లా కూర్చుంటాడు అలా కూర్చోవాలి కలవాలంటే ఇప్పుడు ఆ వైన్ లోకల్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ షాప్లయ్యే మొత్తం టిఆర్ఎస్ సపోర్టే ఉన్నది టిఆర్ఎస్ సపోర్టే ఉన్నది అందుకే నేను తిరితే ఎవరు రాడు నాకు ఎదురు సమాధానం ఇవ్వరు ఎందుకంటే నేను ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి కూడా తీరుతాను కాబట్టి నాకు ఎదురు సమాధానం ఇవ్వరు నేను కరెక్ట్ మాట్లాడతా కాబట్టి మీరు నాకు ఎదురు సమాధానం ఇవ్వరు నేను కొట్లాడేది బస్ బెదిరిస్తారన్నా బెదిరిస్తే భయపట్టుకుంటే ఇంట్లో కూర్చోలేము నేను ఒక్కోళ్ళకే భయపడతా అది నా తాలిగట్టిన మొగన్కి మాత్రమే భయపడతా వేరే ఏ చెత్తనా కొడుకు భయపడా అంతే నాకు నా భర్త సపోర్ట్ ఉన్నాక వేరే వాడంతా నా కాలుకి దుమ్ముతో సమానం నేను అవ్వనికి భయపడా నేను ప్రశ్నిస్తున్నా అంతే నేను ఒరుతున్నా మరి మీ దగ్గరికి ఇన్ని డబ్బులు ఇస్తాం మీరు సెటిల్ చేసుకుందాం ఎందుకమ్మా సునీత గారు అనలేదు ఎవరు అంటారా అంటారు అంటున్నారు చేస్తున్నారు కూడా ఎంత ఆఫర్ వచ్చింది ఇక వస్తూనే ఉన్నాయి అన్న ఆఫర్స్ అయితే అలా తీసుకునేదాన్ని అయితే ఇరవై ఒక్క రోజు కూర్చోనన్నా నాకు సమాధానం కావాలి అది కూడా కేసీఆర్ నుంచి సమాధానం కావాలి మాట్లాడతలేడు మొన్న మా పద్మారావు గౌడ్ పెళ్లి అయ్యింది మరి తండ్రి కొడుకు ఇద్దరు వచ్చిర్రు మరి మా బస్సుకి ఎందుకు రావట్లేదు నువ్వు అంటే రానికి ముఖం లేదా నీకు అట్లా కూడా అడిగినా నా లైవ్ లో అడిగినా ప్రతి పేపర్ లో అడిగినా ప్రతి మీడియా ముంగట అడిగినా నీకు బస్సుకి రానికి ముఖం లేదు నీకు అని కూడా అడిగినా మరి నీ నీ కొడుకన్నా రావచ్చు కదా మరి నీ బిడ్డ కూడా ఆడపిల్లనే కదా సాటి ఆడవాళ్ళ బాధ ఏందో తెలుసుకొని ఆమె నాన్న కవిత రావాల కదా రావాలి కదా మా బాధ ఏందో ఆమెకైనా చెప్పుకుంటాం మా ఆడపిల్లలు ఎంత ఎంత నరకంలోకి ఏమైనా నడుస్తున్నారో సచినా నరకంలో నాన్న ఉంటుందో ఉండదో గానీ ఇక్కడ అట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్తున్నాం అలాగే లైవ్ లో చెప్తున్నాం మన బంజారా హిల్స్ లో సగం అన్న చేసిండా అట్లా చేసేది మొత్తం అసలు ఏం ఉండదు ఇక్కడ నాగపూర్ ఎగ్జాంపుల్ చెప్పే కదా డంపింగ్ యార్డ్లు ఉండయి అది ఉండవు ఇది మొత్తం క్లీన్ చేసి పడేస్తాం మీడియా వర్షాలు వస్తే మొత్తం మునిగిపోతాయి అన్న పోయిన వర్షాలకి నేను ఐదు మంది ఫ్యామిలీకి సెటర్ ఇచ్చిన అన్న నా ఇంట్లో నాది అరవై డెబ్బై ఐదు గజాలు నా ఇల్లు జాగా నేను రీసెంట్ గానే కట్టుకున్నాం మేము కూడా ఐదు ఫ్యామిలీలకు సెటర్ ఇచ్చినాం కూర్చోని కూడా నిద్ర పోయినరు వాళ్ళు ఐదు ఫ్యామిలీ కి నేనే స్వెటర్ ఇప్పుడు ఆ రోజు వచ్చిన ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చిండు రాలేదు రావాలనే నేను నిరార దీక్ష కూర్చుందామని డిసైడ్ అయినా కానీ హెల్త్ క్షణించి పోతుంది నాది ఇక ఇంట్లో వాళ్ళు కొంచెం వద్దని చెప్పి అంటే ఇక డైలీ నిరార దీక్ష కూర్చున్నా ఇరవై ఒక్క రోజు సమాధానం వస్తదని కూర్చున్న ఇప్పుడు పార్శి అంటే వైన్ షాప్ లో ఫేమస్ అయిపోయింది ఫేమస్ ఏం దొరుకుతుందో పార్శి గుట్టలో ఉంటే అక్కడ స్టఫ్ దొరుకుతది వైన్షులు బార్లు బాగుంటాయి దొరుకుతది అన్నీ అయితే ఫేమస్ గా దొరుకుతది పార్సిగుట్టాలు ఫేమస్ చిన్న చిన్న పిల్లలు పద్దెనిమిది పదహారు ఏళ్ల పిల్లలను టచ్ చేసినాం అనుకో ఆ ఏంటిది అంటారు రివర్స్ అవుతారు అరే ఏంట్రా ఇట్లా ఇట్లా చేస్తున్నాం అంటే ఆ ఏంటిది పో అంటారు పోలీసింగ్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు పోలీసులు చేస్తారు తీసుకుపోతారు కేసులు ఫైల్ చేస్తారు అరెస్ట్ చేస్తారు తీసుకోయి అలా వాడేస్తారు మళ్ళీ వస్తారు కదా మళ్ళీ అదే కథ ఎక్కడి నుంచి వస్తుంది గంజాయ్ సప్ లో ఇదంతా మీరు మన మొన్న మొన్న రీసెంట్ గా వచ్చిన సినిమాలో కూడా చూపించారు కదా అన్న గరుడవే కానీ మన అన్న హ్యాగ్ చేసిండు రా అన్న అన్న గరుడవే సినిమా వచ్చింది అందులో కూడా చూపించారు ఎక్కడ దొరుకుతది అని ఓకే ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఏ గదిలోకి పోతే ఎంత దొరుకుతుందో కూడా అన్ని ఆ సినిమాలో చూపించారు మొన్న అంటే అంత ఫేమస్ మా సికింద్రాబాద్ అంటే అంత ఫేమస్ మాది సినిమాలు తీసిన వాళ్ళకి కూడా తెలుసు అనమాట ఏం లేదు మా రావాలైనా రావాలయన గుట్టకు వచ్చి మా లేడీస్ అందరికి సమాధానం చెప్పాలి లేదంటే ఇక ఈసారి ఖచ్చితంగా నేనైతే పోటీ చేస్తా అన్న ఖచ్చితంగా పోటీ చేస్తా మా బస్సుని కనీసం నేనైనా కాపాడుకుంటా మా మా బస్సు ఆడపిల్లల్ని నేనైనా కాపాడుకుంటా నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఇప్పుడు మీ మీరు అన్ని ఇండ్లు తిరుగుతూ ఉంటారు కదా అంటే మీ కాలనీలో ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అంటే దరిద్రంగా అంటే ఈ వైన్ షాప్ల వల్ల ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు తాగడం వల్ల ఎట్లాంటి పరిస్థితులు మీరు చూసి చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళ వాళ్ళ చూస్తూనే ఉంటా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి నేను పరామర్శిస్తూనే ఉంటాను వాళ్ళ బాధలు నాకు చెప్పుకుంటూనే ఉంటారు నేను చెప్తా వాళ్ళ కి వెళ్ళి వాళ్ళు చెప్తా కానీ ఒక్క మనిషి రోజుకు వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది దాకా సంపాదిస్తాడు కానీ ఐదు వందలు కే పెడుతున్నాడు వాడు సంసారం చేసేది ఎంత ఇక నాలుగు వందలలో సంసారం దిద్దుకు రావాలి ఆడాను ఎట్లా దిద్దుకు వస్తుంది స్కూల్ ఫీజులు ఎట్లా కడుతుంది పోనీ ఏదైనా గవర్నమెంట్లకు తోలిద్దాం పిల్లలని అంటే గవర్నమెంట్ లేవు అక్కడ అన్నీ ప్రైవేట్వే ఉన్నాయి ఒక్క గవర్నమెంట్ ఉన్నా సరే మన బస్సీ పిల్లలు అన్న గరీబ్ పిల్లలైనా సరే అన్న చదువుకుంటారు నేను గది ఒకటే అడుగుతున్నా ఒక ఈ వయన్స్లో ఎందుకు పెడుతున్నారు ఒక బస్సీ దవాఖాన కానీ ఒక స్కూల్ కానీ పెడితే చిన్న చిన్న అన్న చదివించుకుంటారు పేదవాళ్ళు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ వెయ్యి రూపాయలకి నుంచి తక్కువ లేవు ఒక ఒక పిల్లకి స్కూల్ ఫీజు కట్టాలని అంటే వెయ్యి రూపాయలకు తక్కువ లేదు ఎంత పెద్ద స్కూల్ అయినా సరే నెలకు వెయ్యి రూపాయలు ఒక్క పిల్లగానికైతే కట్టాలి ఆ వెయ్యి రూపాయలు ఎట్లా చేస్తుంది ఒక్క ఆడామి వీడేమో తాగి వయన్స్కి పెడతాడు ఇక ఆడవాళ్ళే సంపాదిస్తున్నారు మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్స్ అన్నాడు మా పాచిగుట్టలో ఎవరికి కాదు కదా కనీసం సింగిల్ బెడ్రూమ్ కూడా రాదు మా ఏం రాలేదు ఇంతవరకు ఇక్కడ ఎక్కడ కట్టిందని మా పాచిగుట్ట హైదరాబాద్ అనగా నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడు దానం నాగ వీళ్ళందరు గుర్తొస్తారు కదా వస్తుంటారా మీ మీ సైడ్ వస్తారు ఎందుకు ఫంక్షన్ ఈ రెండేళ్ల కాలంలో ఒక్కసారి మా పద్మారావు మా పాచిగుట్టకు వచ్చిండ మొన్న రీసెంట్ గా వచ్చిండు వస్తే నేనే తిట్టి కొట్టిన ఎందుకు వచ్చినావు ఆ గుట్టని ఏం చేస్తావని వచ్చినావు ఎట్ల నీ నీకు ఎట్లా వేయాలి సిగ్గు చరం లేదా ఓటాడగని కానీ డైరెక్ట్ తిట్టినా ప్రచారం ఆపేసినా ఆపేసినాక వాళ్ళు వెళ్ళిపోయిర్రు వెళ్ళిపోయినాక మళ్ళా గ్యాంగ్ వచ్చింది నువ్వు ఎట్లా అంటావు మా అని చెప్పి అయినా మళ్ళా జార్కట్ట పట్టుకొని నరి రోడ్ల నిలబడ్డా మళ్ళీ వస్తారేమో అని చెప్పి మళ్ళీ నిలబడ్డా నా వెనకాలంటారు కానీ నా ముంగడికి రాదు నేను సమాధానం చెప్తా అంటే మీ ము నాన్న వాళ్ళ ఇంటి పేరు మా నాన్న డప్పు అశోక్ అని చాలా ఫేమస్ మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని మన పద్మారావు గౌడ్ గాని తక్కువ గుర్తుపడతారు డప్పు అశోక్ ఒక్కొల్లా ఓ వస్తుంది మాకు ఓకే ఇక నాన్న గుర్తుపడతారు కదా అని చెప్పి ఏ నాన్న పేరు నాన్న త్రూ వస్తున్నా మా నాన్న ఇప్పుడు ఏళ్ళ మనిషి ముసలాడు మా ఎట్లా ఎట్లా దీంట్లోకి ఎందుకు దిగిన అంటే నా తమ్ముడు కొద్దు నా వెనుకోడు నా తమ్ముడు కుదు తాగి చనిపోయాండు మీ తమ్ముడు తమ్ముడు సొంత నా తమ్ముడు నా తోడబుట్టినోడు ఇద్దరు ఆడపిల్లల్ని గాని పెన్లాన్ని అనాథం చేసి పిల్లల్ని అనాథం చేసి చనిపోయిండు అలా కావద్దనే ఒక కుటుంబం రోడ్ల పడొద్దనే నా కోరిక దయచేసి తాగొద్దని చెప్తున్నా అందరికి కానీ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కదా తిడుతున్నారు వందల ఇప్పుడు ముఖ్యమంత్రిని తిడుతున్నారు నా నా బాధ తెలుసలేదు మీకు నేను మేము ఎంత బాధపడుతున్నాము కుటుంబం కైని ఒక మనిషి పోతే ఎంత బాధ ఉంటుందో అది మనకు తెలుసు అలాంటి బాధ ఎవ్వరు పడొద్దని నా బాధ అంతే వేరేది ఏం లేదు ఎంత వరదాకా మీరు ఫైట్ చేయగలుగుతారు చేస్తా ఇక ఎప్పటి దాకా అయినా పర్లేదు చేస్తాను నేను కొట్లాడుతూనే ఉంటా మా బస్సు ఒక ఈ తాగుడు బంద్ అయ్యే నేను కొట్లాడుతూనే ఉంటాను అక్రమంగా కేసులు ఫైల్ చేసినా పర్లేదు నేను వలగొట్టినా అని కేసు ఫైల్ చేసి అది ఎంత దాకా వచ్చిందో నేను కూడా కోర్టు పోలీస్ స్టేషన్ నుంచి మన సికింద్రాబాద్ కోర్టుకి వెళ్ళాను ఇక అక్కడ నుంచి బెయిల్ మీద మా ఇంటి పక్కనే ఉంటాడు అన్న హెల్ప్ చేసిండు ఆ అన్న త్రూ వచ్చేసిన

ఎవరు ముఠాగోపాల గోపాల్ ముఠాగోపాలు ఈడ పద్మారావు గౌడు పద్మారావు గౌడు ఈ ఇద్దరిని డౌన్ డౌన్ అనే డౌన్ డౌన్ అనే కూర్చున్నాను నేను పేపర్ మీద రాసుకోవడము డౌన్ డౌన్ అని కూర్చోవడం నా అటు నుంచి స్పందన లేదు నైట్ నుంచి స్పందన లేదు ఎవరో ఎవరొక్కరు వచ్చి వాళ్ళ మనుషులు వైన్సులు అయినప్పుడు వాళ్ళని స్పందిస్తారు స్పందించారు కదా కానీ బస్సు వాసులు బాధపడుతుర్రు ఇంకా ఓపెనింగ్ లకు రాలే వైన్ షాప్ లో ఓపెనింగ్ కూడా వస్తారు కదా అవసరం అయితే అందుకే నిలబడుతున్న కదా రోజు ఓపెనింగ్ కి వస్తే ఈ లైవ్ లో కొడదాం నిలబడ్డా ఇది ఏడి దాకా అయితే అడి దాకా అయ్యా ముఖ్యమంత్రి ఎదురు కొడదు ఏం అడుగుతారని ఫస్ట్ మీరు ఏమైనా అడుగు దాచి పుట్టనే ఏం చేయిస్తావు ఏం చేసినాం అని అడుగుతా ఏదో చేస్తా అని పెద్ద మాట్లాడినావు కదా ఆయన వస్తే కదా అన్న మాట్లాడనీకి ఆ ఆ టైం లో వేరే ఉంటాయి మాటలు ఆ టైం లో వేరే ఉంటాయి మా బాధ అనేది అప్పుడు తన్నుకుంటూ వస్తుంది ముఖ్యమంత్రి వచ్చిండు కదా అని చెప్పి చెదులు కట్టుకొని మీకు దండలేసి షాళ్ళు కప్పి అట్లా చేయము మేము ప్రతి ఒక్క ఆడపిల్లని ఎల్లుమని చెప్తా జాడకట్టలు పట్టుకొని ఇలవాడు లైన్గా ఎవడొస్తే వాడిని పొల్లు పొళ్ళు అని చెప్పి చెప్తాను నేనే చెప్తా లైవ్లో చెప్తా స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ మన చీర కట్టుకున్న ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోకైనా ఒక జాడకట్ట తీసుకురండ్రీ జాడకట్ట పట్టుకొని ఇలవాడూర్రీ ఎవ్వడొచ్చి మేము చేస్తాం అని అన్న పల్లె పల్లె జరుసూరని చెప్తా జరగాలి జరిగి తీరుతుంది ఇది నేనే చేపిస్తాను కూడా ఇరవై ఒక్క రోజు నుంచి నడి రోడ్లో ఒక ఆడపిల్ల కూసుందంటే సిగ్గుండాల కేసీఆర్కి ఏ మీ ఇంట్లో బిడ్డ లేదా నీ కొడుకు కన్నా అక్కజన్ల లేరా కనీసం సరే అక్కజన్లు అనుకోకు సాటి ఆడపిల్ల అనుకో మన తెలంగాణ ఆడబిడ్డ అనుకో వచ్చి పరామర్శిస్తే ఏం పోతున్నా నీ ముల్లే ఎక్కడెక్కడనో తిరుగుతారు ఆ తిరిగే పైసలు కూడా ఎవని మనయి నువ్వు తిండే తిండేవరిది మనది నువ్వు కూర్చున్న కూర్చోవరిది మాది మేము అంటే మేము నువ్వు మేము జీతం ఇస్తున్నాం నీకు మా పైసలు తినుకుంటున్నా మహిళల భద్రత మహిళ మహిళల భద్రత అంటారు కదా మహిళలకు ఏం జరిగినా వెంటనే పోలీసులు వచ్చి వాలిపోతారు మహిళలకు ఏం ఇబ్బంది రాకుండా కేసీఆర్ చూసుకుంటున్నాడు ఆ మధ్యప్పుడు అనే కదా మహిళల మీద మహిళల మీద ఉన్న కన్నేస్తే వేస్తే కళ్ళు వీకాలన్నాడు కదా అదేం అదేం లేదా మీరు ఎంతమంది వీకిరు చెప్పన్నా ఎంతమందికి కళ్ళు వీకిర్రు ఎంత మందిని షూట్ షూట్ చేసిండ్రు ఎంత మందిని చంపేసిండ్రు చెప్పండి ఈ తెలంగాణలో ఆడపిల్లలు చనిపోతలేరా అన్న ఎంతమంది చనిపోయిర్రు ఎంతమంది చనిపోతుర్రు దేని వల్ల చనిపోతుర్రో కూడా తెలుసు నువ్వు అదే మధ్యాన్ని ఇది చేసినావు తప్ప ఆడవాళ్ళ కోసం ఆలోచిస్తలేవు ఆ మధ్యాహ్నం ఇంకా పెంచుండ్రీ ఇంకా ఈ రెండు రోజులలో మొత్తం ఎంత దాటాలి వెయ్యి కోట్లు దాటాలన్నావు అంటే ఎవడవ సావాలి నీ మందు తాగి అన్ని ఇండ్లలో మొగోళ్ళు ఉండొద్దా ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి తెల్ల చీరలు కట్టుకొని మొగోళ్ళు ఉండొద్దా వాళ్ళకి అంటే తాగి సాగుండ్రీ రబ్బాయి నేను ఈ పరిపాలన ఇట్నే చేసుకుంటూ పోతా మరి నువ్వెందుకు రబ్బాయి మాకు నువ్వెందుకు నువ్వు అవసరం లేదు కదా నేను గద్దె దించడమే మా లక్ష్యం ఇగ ఈ పార్చిగుట్ట చౌరస్తలో మాత్రం ఎవడొచ్చినా ఈసారి పొల్లు పొళ్ళు అయ్యేది మాత్రం గ్యారంటీ అట్లా ఉన్నారు ఆడోళ్ళు ఎమ్మెల్యే వచ్చినా కా కార్పొరేటర్ వచ్చినా ఆఖరికి సీఎం ఏ వచ్చిన పొళ్ళు పొళ్ళు అయ్యిపోయేదే ఖచ్చితంగా వస్తాం మేము కూడా వాస్తవ పరిస్థితిని ప్రతి గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాం ప్రతి గల్లీలో మీరు ఆడవాళ్ళతోనే మాట్లాడిద్దామన్నా ఇల్లు తిరుగుదాం తిరుగుదామన్నా వాళ్ళ వాళ్ళ బాధ కూడా తెలుస్తుంది కదా యా మీ పోరాటం కంటిన్యూ చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు కాదు ఇంకెన్ని రోజులైనా పోరాడాల్సిన అవసరం రెండు వారాలే ఆగుతా అన్న ఖచ్చితంగా ఈ రెండు వారాలు ఆగుతా మూడో వారం చూస్తా ఎట్లా ఉంటది మా పార్చుకుంట స్పందన ఎట్లా ఉంటుందో చూస్తా రైట్ థ్యాంక్ యూ సో తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఇలాంటి పోరాటాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ఆడవాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో పరిపాలించేటప్పటికి జనాల్ని జనాలని తాగుబోతులుగా చేయాలనుకుంటున్నాడు సో ఆడవాళ్ళు బయలుదేరాల్సిన అవసరం ఉంది బయటికిగా సునీత గారు చెప్పినట్టు చెప్పులు చీపులు అందుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంత అంతకు మించిన పరిష్కారం కనబడట్లేదు చూస్తూనే ఉండండి తొలి వెలుగు